వాస్తవాలకు ప్రతిరూపంగా నిలిచే టీవీ ఫైవ్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. విశాఖలో జరుగుతున్న ఫిన్టెక్ ఫెస్టివల్లో టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి చోటు దక్కింది. జాతీయ అంతర్జాతీయ కంపెనీల సీఈఓల హాజరైన ఉత్సవంలో టీవీ ఫైవ్ చేపట్టిన మహాయజ్ఞాన్ని చంద్రబాబు ప్రశంసించారు. టీవీ ఫైవ్ చైర్మన్ బీఆర్ నాయుడును, బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ ను ముఖ్యమంత్రి సన్మానించారు. ఏపీలోని వివిధ కాలేజీల్లో కాలేజ్ కనెక్ట్ పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది టీవీ ఫైవ్. 100 మంది మెంటార్లతో 10,000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించింది. లేటెస్ట్ టెక్నాలజీస్, జాబ్ ఆపర్చునిటీస్ పై నిపుణులు అవగాహన కల్పించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాం చేపట్టిన టీవీ ఫైవ్ రాష్ట్రంలోని 13 కాలేజీల్లో కార్యక్రమం చేపట్టింది. విద్యార్థులకు, వృత్తి నిపుణులకు మధ్య వారధిలా నిలిచింది. దేశంలో ఏ మీడియా సంస్థకు దక్కని అరుదైన ఘనత టీవీ ఫైవ్ సొంతమైంది. విద్యార్థులను ఇండస్ట్రీ రెడీగా మార్చేందుకు తన వంతు కృషి చేసింది. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కు అటు నిపుణుల నుంచి, కాలేజీ యాజమాన్యాల నుంచి, విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ లో భాగంగా జరిగిన స్టార్టప్ ఛాలెంజ్ లో 100 ఇన్నోవేటివ్ ఐడియాలు వచ్చాయి. వాటిలో బెస్ట్ గా నిలిచిన ఆలోచనలు సూచించిన 3 కాలేజీ టీంలకు సీఎం అవార్డులు అందజేశారు. స్టార్టప్ ఛాలెంజ్ లో పాల్గొన్న స్టూడెంట్స్ ను అభినందించారు. టీవీ ఫైవ్ యాజమాన్యాన్ని ప్రశంసించిన చంద్రబాబు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.